एक्स्ट्रा जबरदस्त। అది నా కూతురు ప్రేమించానన్నావు పిడుగు పడ్డమని అట్లా అయింది చేసుకో పెళ్ళి ఇష్కు సిపాయా ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా గుర్తుపెట్టుకో జెనీ లాంటి నా కూతుర్ని తీసుకెళ్లి నైజీరియా చేసావు సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయను రావాలి రాయనం గారు ఇది నేను రాసుకుంటే రాయనం కాదు రాగమత కూడా రాదు జల 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 పాతం నువ్వు సెల 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 ఏరుని నేను సెల సెల నువ్వు తాకిత నన్ను పొంగే వరదై పోతా ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో జ్వరం కావాలా నువ్వు చూడంగానే జ్వరం మలేరియా డెంగ్యూ కూడా వచ్చింది ఇక్కడ నుంచి నాకు వద్దని చెప్తున్నాను కదా ఏంటండి ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా అది ఇచ్చే వెళ్ళిపోతా ఏంటో ఇచ్చేది క్లైమాక్స్ ఇంటూ కాపురం చేసేకంటే క్లైమాక్స్ చేసుకోవటమే నయం శబాష్ 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 ఎదో నాటకాలు ఆడుకు దాన్ని పెళ్లి చేసుకొని పుల్లి నాయన ఎవడేయుడు అవును ఒక పుల్లి అమ్మా హీరోయిన్ గారు ఎవటే వాటే వాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే ఊటే ఎవడ రాయడు అర్థం పెట్టాడో తీయండి నేను హీరోయిన్ తెలుసా త్రిపురాల లో నాకు ఆర్యా బట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరికి వచ్చాను తెలుసా ఎందుకు వచ్చావమ్మ మా దగ్గరికి నువ్వైతే మ్యాచింగ్ అవుతావని ఇదిగో అబ్బాయి ఏంది హీరో మహి అన్నారు బేబిని చూశాక ఈ గోసీకి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా కోసేస్తుంది ఫ్యాన్ పెట్టరా బేబీకి ఫ్యాన్ పడదు ఏ ఇగ్గులేసి పడిద్దానా ఇది కదరా హీరోయిన్ అంటే అది చూడు ఎలా ఉందో ఏందిరా ఇది ఆత్మ వచ్చిందన్న అంత దగ్గరకు వచ్చి ఇట్లా పడిపోయారు మీకు ఊపిరి అందట్లేదు హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది కాకపోతే సీన్ 2021 లో తీస్తున్నాం ఫస్ట్ ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం ఎలా బుడుకుందాం అయితే అయ్యో చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు కడుపేం తుప్పిపోయింది చూడండి అమ్మా రాధా గోబీ యు హావ్ స్నేక్ బైట్ ఆఫ్ స్నేక్ బైట్ ఆఫ్ ఓయే వన్ మినిట్ చీటి పాటలు అయికే చీటి పాటలు అయికే అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు రోడ్డు పడ్డాం సరే నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు చాలా బాధపడుతుందండి అవునా ఎందుకు కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే ఆ డ్రమ్ కన్నా మీరే బరువు ఎక్కువ ఉన్నారండి నాది ఒకసారి చేస్తాయి నీది స్కిట్ లోకి దొరతమే వేస్ట్ మళ్ళీ దీంట్లోకి ఎందుకు దొరతాయి అబ్బా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి ఈ బొక్కలోకి నేను ఎలా చూడు ఏ వెళ్ళింది ఏ వెళ్ళిందిరా నా వల్ల కాదు ఇది ఇంకోటి ఏమని చేస్తా సింపుల్ అండి ఇదో చూడండి వద్దుకని కొట్టి ఏదంటే కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా ఇది ఫైమా అయితేనే లేపల పడేసే ఫైమా అమ్మో ముందు ఏం చేసేదాన్ని నువ్వు వీళ్ళందరూ మీ చుట్టాలే కదా అలా లేపేవంటే నా పెదాలు చూస్తుంటే నీకు ఏమనిపిస్తున్నాయిరా కాలిపోయినట్టునే బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి అయితే నీకు వాళ్ళంతా రాయాలేమో మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా లేచిపోదాం రా నిజాలు మాట్లాడుకుందాం ఇది లేపుకుపోయి అంత ఫిగరే లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా లేపుకెళ్ళే ఫిగర్ నీదా పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది ఎక్కడికి వెళ్ళు అది నా పెళ్ళం మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి బాధపడగలడు ఇంకొక అమ్మాయి ఉంది మాకు ఏంటి నన్ను పార్క్ తీసుకెళ్ళవా ఓకే డార్లింగ్ తొక్కలోది అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా నన్ను పార్క్ తీసుకెళ్ళు ఏ పార్క్ కు తీసుకెళ్ళాలి కృష్ణానగర్ లో చెట్లన్నీ తిరిగాం ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి ఏమున్నారా ఇద్దరు జిమ్ లో బింబస్తలు ఉన్నట్టు జిమ్ లో బింబస్తలు ఉన్నట్టు సినిమాకి వెళ్తే మేము వెళ్ళలేమా ఏమండి సినిమాకి వెళ్ళామా అన్ని సినిమా థియేటర్లు తిరిగేసాం కదా ఇంకేం చేస్తావు
అప్పుడు చేసింది అప్పుడే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా అప్పుడు చేసినాక ఇక స్టార్ట్ అవ్వదు ఇక్కడ ఎల్లు లోపలికి ఇప్పుడు చూడండి నన్ను అడుగు చూసి వాడు ఎలా వస్తాడు ఇమ్ము ఇక్కడ చూడు ఇక్కడ చూడరా ఎక్కడ ఉంది ఏంటి ఇక్కడ చూడు ఏమైంది మొత్తం ఏం తిట్టబోయింది నీకు మ్యాచ్ చేస్తుందిరా నడుము ఏం చేయాలి వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా గుచ్చుకోవాలి గుచ్చింది నన్ను కూడా గిచ్చొచ్చుగా వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు ఎల్లు ఏమండి ఏంటే చేతిలో గొరిటంగ పెట్టుకున్నారా లేదు ఏమండి ఏంటి నువ్వు రక్త పిశాచులా నా రక్తం తాగుతున్నావు చెయ్యి కోసి మరి తాగాలా ఇది రొమాన్స్ అండి దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా వాడి కంటే సిగ్గు లేదు పంది కుక్క మహవాడు దాన్ని మూడు చూస్తే నాకే మూడు రాదు మొగుడు నీకే దానికి రాదు ఇంక నాకేం వస్తుంది నీకెందుకు రావాలి నేను కదా మొగుడిని గుంజితే మరి మా వాడు రెండు చేతులు పట్టుకుని గుంజాలి రెండు కాళ్ళు పట్టుకుని లక్కెళ్ళు ఏమండి ఏంటే మీరు యాక్చువల్ స్నానం చేయాలి కంపు కొడుతుంది టవల్ వాడి తీసుకెళ్తే నేనే గుంజాలి అక్కడ వేసుకున్నాడుగా ఏమండి ఇక్కడ టవల్ వేసా ఏమైంది తీసుకెళ్దాం తీసుకోండి నేను ఏడుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు మనం వెళ్ళంగానే జారుడు బలం మీద పడ్డట్టు జారిపోతాయి జుట్టు తెరిచింది ధూపం పెట్టండి వచ్చే ఉన్న ఈ నాలుగింటికి నేను ధూపం పెట్టాలా నేను నీకు ధూపం పెట్టాలంతే కదా సూకరో బచ్చా సూకరో సూకరో బచ్చా వెళ్ళిపో మా బండి వెళ్ళిపో అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేవో ఏమండి మన బండి తీసుకురాపండి కత్తెర్లకి కత్తులకి సానల వేడతా వాడికం అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు ఇప్పుడు నేనేం చేయాలి తొక్కుకుంటే కత్తెలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలమ్ముతావు మన లవ్ మ్యారేజ్ కదా అందుకే అడ్జస్ట్ అవ్వండి అయితే మాత్రం ఇది పెడతారా మీ నాన్న పద పద మామగారు వచ్చింది ఇక్కడ ఏం చేయి మామగారు అయ్యగారు ఇచ్చేయండి పట్టు బట్టలు ఎన్ని ఆడికి కూడా ఇచ్చేయండి ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అంత చులకనుకున్నా మీ నాన్నకి పర్లేదండి లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా పట్టు బట్టల ఎవడు కట్టుకున్నదే లింగి ఎవడు కట్టుకున్నదే లింగి మామగారు మీరు ఎక్కడ పడుకోవాలి పైన ఏసీ గది ఉంది మీకు అక్కడ వెళ్ళి పడుకోండి అక్కడ హాల్లో పడుకోండి ఏమండి ఏంటే చాప్ ఎక్కడేమంటారు ఇంద్రానగర్ గట్టకాల మెట్రో పిల్లర్ రెండు ఉంటాయి వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా 226 దగ్గర అదే లోపల ఆయన వెనకాలేమంటారా ఎక్స్ట్రా జబర్దస్త్